దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 7వ రోజు అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 1 గంట నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం, భక్తుల రద్దీ అయితే భారీగానే కనబడుతుంది. ఉదయం నుంచి అంటే 1 గంట నుంచి కూడా సుమారు భక్తులు భారీ ఎత్తున అమ్మవారి గుడికి తరలి వస్తున్నారంటూ కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే ఈరోజు పటిష్ట ఏర్పాట్లు కూడా చేశారు ఆలయ అధికారులు, అట్లాగే పోలీసు బందోబస్తు కూడా కఠినంగానే కనబడుతుంది. ప్రస్తుతం మనం విజయవాడ దుర్గగుడి దగ్గర ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మా ప్రతినిధి వీణా మనకి లైవ్లో మరింత సమాచారం అందిస్తారు. వీణా, ఓవర్ టు యూ. వీణా. ఎస్ సునీల్, దుర్గమ్మ సన్నిధిలో ఇప్పుడు దసరా నవరాత్రి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా ఎంతోమంది క్యూ లైన్లో భక్తులందరూ కూడా అమ్మవారి అలంకారణే అంటే సరస్వతీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాదిగా వేలాదిగా వస్తున్నారని కూడా తెలుస్తుంది. అయితే ఈరోజు భక్తుల మూల నక్షత్రం కాబట్టి భక్తులు ఎక్కువగా వస్తారని ముందు జాగ్రత్తతోనే ఈరోజు మధ్యాహ్నం అంటే నిన్న నైట్ 1 గంట నుంచే దర్శనం ప్రారంభించారు. అయితే భక్తులందరూ కూడా ఇప్పుడు నైవేద్యం టైం కావడంతో భక్తులు క్యూ లైన్లో వేచి చూస్తున్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఎటువంటి రుసుము చెల్లించకుండా అందరూ కూడా అన్ని లైన్లో రావచ్చు అన్న ఇదిలో ఉండడంతో అందరూ కూడా ఇలా వెయిట్ చేస్తున్నారు. కొంతమంది కొంత ఇబ్బంది పడుతున్నారని తెలుస్తుంది. అయితే చదువుల తల్లి సరస్వతిని దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని చూసేందుకు మాత్రం అందరూ వస్తున్నారనైతే ఇంకా వస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటి వరకు అంటే 10:30 అయింది, 10:30 వరకు అయితే 150,000 మంది వచ్చినట్లు అంచనా వేశారు ఆలయ అధికారులు. అయితే వారికి తగ్గట్లు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. అందువల్లనే ఇప్పటివరకు ఎటువంటి తొక్కిసలాట్లు కానీ అలాంటివి ఏమీ జరగలేదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరిని ఒక కంపార్ట్మెంట్ ద్వారా అందరినీ కూడా భక్తుల్ని వదులుతున్నారు. దాని వలన ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా అందరూ ప్రత్యేకంగా దర్శనం సర్వదర్శనంని చేసుకుంటారని కూడా అందరూ చెప్తున్నారు. అయితే ఆలయ అధికారులు ఇప్పటివరకు మనతో మాట్లాడారు. ఇప్పటివరకు ఎమ్మెల్యే నేతలు కూడా వైసీపీ నేతలు కూడా కొంతమంది వచ్చారు. వైసీపీ నేతలు అంటే వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ, ఎండోమెంట్ మినిస్టర్ వెల్లంపల్లి శ్రీనివాస్, అంతేకాకుండా నగరి ఎమ్మెల్యే రోజా కూడా ఇప్పటివరకు దర్శనం చేసుకొని ఇప్పుడే జస్ట్ మూవ్ అయ్యారు. అయితే భక్తులందరూ కూడా ఇప్పుడు నైవేద్యం టైం కావడం అందరూ కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా చూసుకుంటే ఈరోజు అమ్మవారు సరస్వతి అలంకారంలో ఉండడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు చాలామంది భక్తులు వస్తున్నారు. అది కూడా మూల నక్షత్రం, అది అమ్మవారి జన్మ నక్షత్రంగా చెప్పుకుంటారు కాబట్టి ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తూ ఉన్నారు. అందరూ కూడా ఈ మూల నక్షత్రాన్ని చదువుల తల్లి సరస్వతీదేవికి నీరాజనంగా చెప్పుకుంటారు కాబట్టి అక్షరాభ్యాసాన్ని కూడా చేసుకుంటారు. అయితే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈరోజు ఇప్పటి వరకు 150,000 మంది ఇప్పటి వరకు దర్శనం చేసుకున్నట్లు మనకి అంచనాలు అయితే వచ్చాయి. ఓవరాల్గా ఇప్పుడు ఇంకా భక్తుల రద్దీ పెరుగుతున్నట్లు తెలుస్తోంది కూడా. క్రమక్రమేణా భక్తుల రద్దీ పెరిగే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ఎక్కడికక్కడ పోలీస్ సిబ్బంది కానీ అందరూ కూడా అలర్ట్గా ఉండి ఎటువంటి సంఘటనలు జరగకుండా అమ్మవారి దర్శనం కోసం భక్తులకి ప్రారంభిస్తున్నారు. సో ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో సునీల్. రైట్ వీణా, థ్యాంక్ యూ.